హాయ్ వెల్కమ్ టు అలోటీవీ జమ్మూ కాశ్మీర్లో ఆదివారం భద్రతా దళాలు ఉగ్రదాడులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ స్టైఫుల్లా కన్నుమూశాడు శ్రీనగర్ సరిహద్దులో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలు మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు శ్రీనగర్లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు శనివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు సిఆర్పిఎఫ్ఓ జవాన్లు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు భద్రతా దళాలు కాల్పులు జరపగా హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ కమాండర్ స్టైఫుల్లా అక్కడికక్కడే కుప్పకూలారు ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్గా ఉన్న రియాజ్ నైకు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టర్ స్టైఫుల్లా బాధ్యతలు చేపట్టాడు పుల్వామా జిల్లా మలంగోప్రాకు చెందిన స్టైఫుల్లా మెడికల్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేయడంతో అతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్లో చేరాడు కాశ్మీర్ లోయలో భద్రతా బలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న స్టైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు సాయిఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలోని కార్డన్ సెర్చ్ చేపట్టారు అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారిపైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి భారీ ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ లోయలో ఇప్పటి వరకు జరిగిన అనేక కాల్పులు పేలుళ్ల తదితరాల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులున్న విషయం అందరికీ తెలిసిందే పొరుగునున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో నుండి రెగ్యులర్గా తీవ్రవాదులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడుతున్నారు ఇలా కాశ్మీర్ లోయలోకి వచ్చే ఉగ్రవాదులందరికీ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆశ్రయం కల్పిస్తోందంటూ స్థానిక పోలీసులు ఆరోపణలు చేస్తుంటారు జమ్మూ కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పుల్వామా జిల్లాలోని మలంగ్పూరాకు చెందిన అతడు రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరినట్లు తెలిపారు సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు పోలీసులకు భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం అని ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన విజయ్ కుమార్ అభివర్ణించారు